నా పేరు పెంటయ్య, మేము మోడేరులం. గరువు మన కామారెడ్డి డిస్ట్రిక్ట్ గరువుల విలేజ్. మాది 2012 ఉంది. మేము ఇది కంపల్సరీ ట్రాక్టర్తో మా జీవనోపాధి కోసం మాకు బండల్ బ్లాస్ చేసుకొని బతకడమే మా జీవనోపాధి. అయితే నిన్న నైట్ దేవంపల్లి పిఎస్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఇట్లా మండలంలో ఒక బాబు ఆయన చిక్కుకున్నాడు, అవి టోన్స్ బ్లాస్టింగ్ చేయాలని మీరు రండి అని చెప్పేసి వస్తే మేము 2 వెహికల్స్ తీసుకొని మా టీం వెళ్ళడం జరిగింది. పోలీస్ సిబ్బంది కానీ అందరూ అక్కడనే ఉన్నారు రాత్రి నుంచి కూడా. ఇక ఆ టోన్స్ అన్ని ఆయన మీద పడకుండా మేము ఇక్కడ మేము క్రిస్టియన్స్ అన్నట్టు మామూలుగా మేము ఇక్కడనే ఇంటి దగ్గరనే దేవుడు ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభు మరి ఆయనకైతే ఎలాంటి ప్రాణాపాయం జరగద్దు, మరి మేము కష్టపడుతున్నాం, మేము మా కృపదూపమని మేము ప్రేయర్ చేసుకొని వెళ్ళాము మా దైవాన్ని. పోయి మేము బ్లాస్టింగ్ చేసి మా టీం అంతా రాత్రి 2 గంటల నుంచి మేము బ్లాస్టులు చేస్తూ చేస్తూ కంట్రోల్ బ్లాస్టులు చేస్తూ అతన్ని తీయడానికి ఎంతో శాస్త్రమే ప్రయత్నించాము. అదే మా పని. అదేవిధంగా ఇప్పుడు రాత్రి 2 గంటల నుంచి పిఎస్ లక్ష్మణ్ కలిసిపోతే మేము వెళ్ళడం జరిగింది. మా 2 వెహికల్స్ కంపెనీ బంధువులు తీసుకొని పోయి బ్లాస్టింగ్ చేసే మా అనుభవంతోనే ఎంత రిస్క్ అయినా సరే అతని ప్రాణాలకు ఏమి ఇబ్బంది కలగకూడదని మేము రిస్క్ తీసుకొని మాకున్న అనుభవంతో చేసి అతను సేవ్ చేశాను సార్. అతనికి ఏం కావద్దని, అతని ఇంటి వాళ్ళు కానీ అతని విలేజ్ వాళ్ళు కానీ బాధపడద్దని మేము ఎంత రిస్క్ అయినా చేసి మాకున్న అనుభవంతోనే అతన్ని కాపాడడం జరిగింది. అతడు క్షేమంగా పోవడమే మాకు ఎంతో సంతోషం, మాకు వేరే ఏదని కాదు. కానీ అతడు క్షేమంగా బయటకు రావాలని చెప్పేసి మేము కూడా